హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పి వెంకట సతీష్ కుమార్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా డి సుబ్బరాజు గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5547 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 229000 పైచిలుకే ఉన్నాయి. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం ముమ్మిడివరం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీకు ఎవ్రీ అరగంటకి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోలన్నీ వాచ్ లిస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు మై సజెషన్స్లో ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.